రాష్ట సాధకుడు కేసీఆర్ పుట్టినరోజు. మొదట్నుంచి తెలంగాణ రాష్ట ఏర్పాటులో కీలకమై తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజల క్షేమం కోరే సంక్షేమ పథకాలను చేపట్టి రెండోసారి సీఎంగా కొనసాగి ప్రజల్లో ఎనలేని ఆదరణను పోగు చేసుకున్న బహుజన నేత, ప్రియతమ నాయకుడు, నేడు తెలంగాణకే దిశానిర్దేశంగా మారిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఆయన జీవిత రాజకీయ విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం. బాల్యం, చదువు. 1954 ఫిబ్రవరి 17న కల్వకుంట్ల రాఘవరావు వెంకటమ్మ దంపతులకు మెదక్ జిల్లాలోని చింతలమడక గ్రామంలో జన్మించారు కేసీఆర్. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రాథమిక విద్య చదువుతున్నప్పటి నుంచే ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానముండేది. హైస్కూల్ చదువు కోసం రోజు సిద్దిపేటకు వచ్చేవాడు. స్కూలింగ్ రోజుల్లోనే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నాడు. అంటే అప్పుడాయన వయసు 14. అదే సంవత్సరంలో 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వివాహమయ్యాక సిద్దిపేటలోనే ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత బీఏ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. వీరిద్దరికీ ఒక కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, ఒక కుమార్తె కల్వకుంట్ల కవిత. ఇరువురు కీలక పదవుల్లో కొనసాగారు. ఇంటర్ చదివే రోజుల్లోనే సంజయ్ గాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ లో చేరాడు కేసీఆర్. డిగ్రీ చదివే నాటికి విద్యార్థి నాయకుడిగా మారాడు. తన నాయకత్వ పటిమను అంతటితోనే ఆపకుండా రాష్ట రాజకీయాల్లోనూ ప్రభంజనం సృష్టించాలని భావించాడు. తెలంగాణ సాధన కోసం కఠోరంగా శ్రమిస్తున్న వారిలో అనంతుల మదన్మోహన్ గారు ఒకరు. ఆయన ఎందరో రాజకీయ నాయకులకు గురువు. ఆయన అప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కేసీఆర్ మదన్మోహన్ గారి దగ్గర శిష్యరికం చేయాలని భావించి పూర్తిస్థాయి శిష్యుడిగా ఆయన వద్దే చేరిపోయాడు. ఆయన నేర్పిన రాజకీయ పాఠాలు తెలంగాణ ఉద్యమ భావనలను మరింత పెంపొందించేలా చేశాయి. కేసీఆర్ నరనిరాణ తెలంగాణ ఉద్యమకాంక్ష పాకిపోయింది. 1978 వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో గురువుని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం ఎన్నో ప్రణాళికలు రచించాడు. అనుకున్నట్లే ఆయన ఆ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టికెట్ అడుగుదామని ఎన్నో ఆశలతో ఢిల్లీ వెళ్లాలని అనుకున్నాడు. అదే సమయంలో 1980 జూన్ 23న సంజయ్ గాంధీ ఓ విమాన ప్రమాదంలో మరణించడంతో కేసీఆర్ కు ఏం చేయాలో పాలుపోలేదు. ఇందిరాగాంధీని సంప్రదించే పరిస్థితి ఆయనకు ఏ కోశాన కనపడలేదు. ఎందుకంటే ఆ పార్టీ శ్రేణులు ఆమెతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఆ స్థితిలో ఉన్న కేసీఆర్ కు ఆశాకిరణంలా నందమూరి తారక రామారావు కనబడ్డారు. 1982 ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిసి సుమారు 13 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అనంతరం కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. సామాజిక రాజకీయ అంశాలపై కేసీఆర్ కు ఉన్న పట్టుదలను చూసి 1983 సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబడేందుకు టికెట్ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో తన రాజకీయ గురువైన మదన్మోహన్ పై పోటీ చేయాల్సి వచ్చింది. రాజకీయాల్లో తన మన భేదం ఉండకూడదు కాబట్టి పోటీలో తాను నిలబడ్డాడు. అయితే ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓటమి తన లక్ష్యానికి మొదటి మెట్టుగా భావించి ఆ ప్రాంతంపై మరింత అవగాహన పెంచుకుని పట్టు సాధించాడు. 1985 మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రాష్ట శాసనసభకు ఎన్నికయ్యాడు. 1987-88 కాలంలో రాష్ట మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1999 2001 వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా నిర్వహించాడు. ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21న మొదటి నుంచి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీ తరపున డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న పదవికి రాజీనామా చేశాడు. 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట నినాదంతో తెలంగాణ రాష్ట సమితి పార్టీని ఏర్పాటు చేశాడు. 2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. 14వ లోక్సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్సభ సభ్యులున్న టీఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్ మంత్రి పదవిని పొందారు. 2004 నుంచి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించిన తర్వాత మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేశాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి మరలా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2008 మళ్లీ రాష్టమంతటా టీఆర్ఎస్ సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మరలా కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 150,000 పైచులకు ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2009 జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి తన విజయ పరంపర కొనసాగించారు. రాష్ట అవతరణ. ఓవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ ఆకస్మికంగా మృతి చెందడం, మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు సంభవించడం, ఈ రెండు పరిణామాలను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఆపై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచారు.
నిరాహార దీక్షకు పూనుకుని ప్రజల్ని ఏకం చేసి తెలంగాణ కార్య సాధకుడయ్యాడు. కేసీఆర్ సృష్టించిన ఈ అలజడి వాతావరణంతో ఇక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్పిస్తే మరో మార్గం లేకుండా చేశాడు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా ఆవిర్భవించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనర్గళంగా ప్రసంగించేవారు రాజకీయ నేతల్లో అరుదు, కానీ ప్రజలను ఆకట్టుకునేలా ఉపన్యసించే కళ ఆయనకు మాత్రమే చెల్లుతుంది. తన ఎదురుగా ఎంతమంది శ్రోతలున్నా అలుపు రాకుండా ప్రసంగిస్తారు. మహిళలు, ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు, పిల్లలు ఇలా ఎవరికి తగినట్లుగా అప్పటికప్పుడు ఆయన ప్రసంగ ధోరణి మారిపోతుంది. వేదిక ఎక్కి మాట్లాడితే ఇక దానికి అడ్డే ఉండదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్ని దినపత్రికలు చదవడం ఆయనకు ముందు నుండి ఉన్న అలవాటు. పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే తీరు కేసీఆర్ కు ఉంది. ఏదేని అంశం పట్ల డెడికేషన్తో వ్యవహరిస్తారు. వ్యవహార దక్షత ఆయనలో పుష్కలంగా కనిపిస్తుంది. లక్ష్యాలు నిర్ణయించి ఫలితాలు రాబట్టాలని చూస్తారాయన. ఇందుకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలే నిలువెత్తు సాక్ష్యాలు. 69లోకి అడుగుపెట్టబోతున్న సీఎం కేసీఆర్ కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.